హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఏపీలో ఇళ్ళ పటాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది సో మనకేంటంటే ఏపీలో రేపు ఫైనలిస్ట్ అనేది రాబోతుంది ఇళ్ల పటాలకు సంబంధించి జూన్ ఏడవ తారీఖున అంతేకాకుండా జూలై ఎనిమిదో తారీఖున మనకు ఇళ్ళ పట్టాలు అయితే పంపిణీ చేయనున్నారనమాట సో ఇది అందరికీ తెలిసిన విషయమే కదా సో మనం మనకేంటంటే చాలామందికి అయితే మనకు అర్హుల లిస్టులో నుంచి పేర్లు అయితే తొలగించనున్నారు సో ఆ పేర్లు ఎందుకు తొలగిస్తున్నారు అంతేకాకుండా మనకు పదిహేను లక్షల మందికి మాత్రమే మనకు ఇల్లు అయితే ప్రభుత్వం కట్టిస్తామని చెబుతుంది సో ఈ పదిహేను లక్షల మందిని ఎలా సెలెక్ట్ చేస్తారు మనకు ఇచ్చే ఇళ్ళ పట్టాలు ఎంతమందికి ఇస్తారు మనకు స్టార్టింగ్లో అయితే ఇరవై ఐదు లక్షలు అన్నారు ఇప్పుడు మళ్ళీ మనకు ఇరవై ఐదు లక్షలు అంటున్నారు సో ఇంకా ఎంతమందికి పెరిగే అవకాశం ఉందా అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతేకాకుండా కొంతమంది ఏంటంటే మాకు స్థలం ఉంది ఆ స్థలంలో మేమే ఇల్లు కట్టుకోవాలా లేకపోతే ప్రభుత్వమే కట్టిస్తుందా లేకపోతే ఏదైనా లోన్ అనేది ఇస్తుందా అంటే దాని గురించి కూడా నేను ఈ క్లారిఫై చేస్తాను అంతేకాకుండా టీడీపీ గవర్నమెంట్లో మనకు కొంతమంది అయితే డీడీలు కట్టారు అటువంటి వారికి కూడా మనకు ఈ ఫ్లాట్స్ అనేది కేటాయిస్తారా హౌసెస్ అనేది కేటాయిస్తారా లేకపోతే కేటాయించాలనే పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను మన ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట పైనకి ప్రతి వీడియోను లేటెస్ట్గా మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందండి మనం చూసుకున్నట్లయితే ఏపీ ఇళ్ళ పట్టాలకు సంబంధించి మనకు ఆల్రెడీ అర్హుల లిస్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ అర్హుల లిస్ట్ అనేది ఇచ్చారు అప్పుడు మనకు లాటరీ విధానంలో కూడా మనకు కొంతమందిని అయితే సెలెక్ట్ చేశారు ఫ్లాట్లు కూడా కేటాయించారు సో మళ్ళీ మనకేంటంటే చాలామంది అర్హత ఉండి కూడా మాకు ఇళ్ల పట్టాలు రాలేదని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకు మళ్ళీ మనకు టైం అనేది ఇచ్చి మనకు రీసర్వే అనేది చేయమన్నారు రీసర్వే చేసి ఎవరైనా కూడా అర్హత ఉండి రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మనం ఇల్లు కేటాయించాలని అయితే ఏపీసీఎం గారు మనకు ప్రకటించడం జరిగిందనమాట మనకు అందులో భాగంగానే ఏంటంటే మనకు రేపు జూన్ ఏడో తారీఖున ఫైనల్ లిస్ట్ అనేది మనకు వెరిఫై చేశారు రీసర్వేలు కూడా చేశారు అవన్నీ కేటాయించి మనకు రేపు జూన్ ఏడో తారీఖున మనకు ఫైనల్ లిస్ట్ అనేది ఖరారు చేయబోతున్నారనమాట సో మనకు జూలై ఎనిమిదో తారీఖున అయితే వైఎస్ఆర్ జయంతి రోజున మనకు పట్టాలు పట్టాలైతే పంపిణీ చేస్తారన్నమాట ఇరవై రూపాయల స్టాంప్ పేపర్ రూపాయల స్టాంప్ పేపర్ మీద మనకు ఇళ్ళ అయితే మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట సో మనం చూసుకున్నట్లయితే చాలామందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి అంతేకాకుండా కొంతమందికి ఇప్పుడు రేపు వచ్చే ఫైనలిస్ట్లో కొంతమందికి అయితే పేర్లు ఉండవు అది ఎందుకు ఉండవో కూడా మనము తెలుసుకుందాం మనకేంటంటే చాలామంది అయితే ఇప్పుడు ఒక్కరే కొడుకుంటారు అటువంటి వాళ్ళకేంటంటే వాళ్ళ తండ్రి ఆస్తి అనేది ఉంటుంది ఆ తండ్రి ఆస్తి ఒక కొడుకే చెందుతుంది కాబట్టి అటువంటి వారికి ఇల్లు అనేది శాంక్షన్ చేయరు ఇది గమనించుకోవాల్సిన విషయం నేను ఆల్రెడీ పదిహేను రూల్స్ అయితే మనకి ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇళ్ల పట్టాలకు సంబంధించి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ప్రీవియస్లో ప్రీవియస్గా నేను ఒక వీడియో అనేది చేస్తాను మన ఛానల్లో ఆ వీడియోను చూడండి మీరు ఈ పదిహేను రూల్స్ అనేవి ఇచ్చారనమాట ఆ రూల్స్కి అనుగుణంగానే మనకు ఇప్పుడు ఇళ్ళ పట్టాల ఫైనలిస్ట్ అనేది ఖరారు చేశారనమాట సో ఎవరైనా తల్లిదండ్రుల ఆస్తులు ఉండి ఒకటే కొడుకుంటే అటువంటి వాళ్ళకు మనకు ఇళ్ళ పట్ట అనేది కేటాయించరు అట్టే కూడా వెహికల్స్ ఉండి కూడా అటువంటి వాళ్ళకు కూడా మనకు ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా మనకు ఇళ్ళ పట్టాలు అయితే అనమాట సో వాళ్ళ పేరు మీద ఏదైనా ఆస్తులు ఉన్నా కూడా అటువంటి వాళ్ళకు కూడా మనకు ఇళ్ళ పట్ట అనేది మంజూరు చేయరు అనమాట సో అటువంటి వాళ్ళందరూ కూడా గమనించుకోవాలి మనకు కొన్ని పేర్లు అయితే తీసేస్తున్నారు దీనివల్లే అనమాట సో ఈ పదిహేను రూల్స్కి అనుగుణంగానే మనకి ఫైనలిస్ట్ అనేది ఖరారు చేశారు సో మనకు రేపైతే ఈ ఫైనల్ లిస్ట్ మనకు సంబంధించినటువంటి సచివాలయాల్లో డిస్ప్లే అనేది చేస్తారనమాట ఈ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోయినా కూడా అర్హత ఉండి మీకు మళ్ళీ పేరు రాకపోతే మనకు కింద ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇస్తారు దాని ప్రకారం మళ్ళీ కూడా మనం అప్లై చేసుకుంటే మనకు అర్హత అనేది ఇస్తారనమాట మనకి ఇంటి పట్టా కూడా మంజూరు చేస్తారనమాట సో మనం ఇంకో అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు పదిహేను లక్షల మందికి అయితే ఇల్లు అయితే కట్టిస్తామని అయితే ఏపీ ప్రభుత్వం చెప్పిందనమాట సో ఈ పదిహేను లక్షల మందిని ఎలా సెలెక్ట్ చేస్తారు మనకు ఇరవై ఏడు లక్షల ఇళ్ళ పట్టాలైతే ఏపీ ప్రభుత్వం మంజూరు చేస్తామని చెబుతుంది మనకు అందులో నుంచి ఇరవై ఏడు లక్షల్లో నుంచి మనకు పదిహేను లక్షల మందికి మాత్రమే ఇల్లు కట్టిస్తామని అయితే చెబుతుంది అనమాట సో ఈ పదిహేను లక్షల మందిని ఎలా సెలెక్ట్ చేస్తారంటే మనకు లాటరీ విధానంతోనే ఈ పదిహేను లక్షల మందిని సెలెక్ట్ చేస్తారు లాటరీలో ఎవరైతే పేర్లు వస్తాయో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది అనమాట సో మనకు ఆ కట్టించే ఒక ఇంటి యొక్క నమూనాను కూడా మనకు రిలీజ్ చేస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వం మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మోడల్ ఉంటుంది అనమాట హాలు బాత్రూమ్ కిచెన్తో కూడినటువంటి మనకు ఒక మోడల్ని అయితే మనకు ఏపీ ప్రభుత్వం రిలీజ్ అనమాట మనకు ఒక సైడ్ బాత్రూము ఒక సైడ్ మెయిన్ డోర్ ఉంది ఒక సైడ్ విండోస్ ఈ విధంగా మనకు డిజైన్ అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా అయితే ప్రభుత్వం కట్టించేళ్ళు ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇంకా చూసుకున్నట్లయితే కొంతమంది అడిగిన ప్రశ్న ఏంటంటే అన్న మాకు స్థలం అయితే ఉంది మాకు గవర్నమెంటే ఇల్లు కట్టిస్తుందా లేకపోతే మేమే కట్టుకోవాలా లేకపోతే లోన్ అనేది ఏమైనా ఇస్తారా అని అడుగుతుంది సో మనం దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు సొంత స్థలం ఉండి ఇల్లు లేకపోతే మీకు ఇల్లు ప్రభుత్వం ఏం కట్టేదు మీరే కట్టుకోవాలి దానికి సంబంధించినటువంటి అమౌంట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంచెం మనకు మంజూరు చేస్తారనమాట మనము కట్టుకోవాల్సి వస్తుంది అనమాట మనమే ఇల్లు కట్టుకోవాల్సి వస్తుందన్నమాట సో ఇది స్థలం ఉన్న వాళ్ళకు సంబంధించి మనం ఇంకా కొంచెం చూసుకున్నట్లయితే టీడీపీ గవర్నమెంట్ హయాంలో మనకు కొంతమంది అయితే డీడీలు కట్టారనమాట మనకు ఆ డీడీలు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా మంది అడుగుతూనే ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనకేంటంటే చెప్ అనౌన్స్మెంట్ అయితే అనమాట వాళ్ళకు కూడా ఈ ఫ్లాట్స్ అనేది కేటాయిస్తాము వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైతే డీడీలు కట్టారో ఏ ఫ్లాట్కి అయితే డీడీలు కట్టారో ఆ ఫ్లాట్స్ అనే వాళ్ళకు నిర్మాణాలు పూర్తయిపోయాయి వాళ్ళకే ఆ ఫ్లాట్స్ని కేటాయిస్తామని అయితే అనౌన్స్మెంట్ అయితే చేసిందనమాట ఎప్పుడు ఇస్తారనేది మనకు క్లియర్గా చెప్పలేదు మనకు అమౌ అనౌన్స్ అయితే చేసిందనమాట ఏపీ ప్రభుత్వం సో ఈ విధంగా అయితే మనకు రేపు ఫైనలిస్ట్ అనేది రాబోతుంది ఫైనలిస్ట్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేని ఒకవేళ ఫైనలిస్ట్లో మీకు అర్హత అనేది లేకపోతే మీకు ఏదైనా ఆస్తులు కానీ లేకపోతే మీ పేరు మీద ఏదైనా ఆస్తులు కానీ ఉన్నట్లయితే ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి ఒకవేళ అర్హత ఉండి కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే సచివాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సంప్రదిస్తే మళ్ళీ మీకు రీస రీ అప్లై అనేది చేస్తారనమాట సో ఇళ్ళ పటానికి సంబంధించి వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్ ఇదనమాట సో ఈ వివరాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను ఈ వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంతేకాకుండా మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే తక్కువ మంది చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు షేర్ పైన నొక్కి ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను